అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నరక చతుర్దశి మరియు దీపావళి పండుగ శుభాకాంక్షలు. త్వరలో మనం జరుపుకోబోతున్న నరక చతుర్దశి పండుగ విశిష్టతను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆదివారం ఉదయం తెల్లవారుజాము 5 గంటల నుంచి సాయంత్రం 5:50 వరకు ఉండేటువంటి చతుర్దశి గడియలలో మనం ఈ నరక చతుర్దశి పండుగను జరుపుకోబోతున్నాం. అసలు నరక చతుర్దశి పండుగ మనం ఎందుకు జరుపుకుంటాం, ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పండుగలు మన సంప్రదాయానికి ప్రతీకలు. తరతరాలుగా మన పూర్వీకుల నుండి వచ్చిన సాంప్రదాయాలను అనుసరించి మనం పండుగలను జరుపుకుంటూ వస్తున్నాం. మన ఛానల్ ద్వారా వీలైనంత వరకు అన్ని పండుగ విశేషాలను మీకు అందించడానికి ప్రయత్నిస్తున్నాను. 3 రోజుల దీపావళి పండుగలో మొదటి రోజు ధనత్రయోదశి, 2వ రోజు నరక చతుర్దశి, 3వ రోజు దీపావళిగా మనం జరుపుకుంటున్నాం. అయితే ఈ ఏడాది తిథి ద్వయం వచ్చింది కాబట్టి నవంబర్ 12వ తేదీ ఉదయం నరక చతుర్దశిగా, సాయంత్రం దీపావళి అమావాస్యగా మనం జరుపుకోవలసిందిగా పండితులు పంచాంగకర్తలు సూచించారు. అసలు నరక చతుర్దశి పండుగను మనం ఎందుకు జరుపుకోవాలి, ఈ పండుగ వెనుక ఉన్నటువంటి పురాణ గాథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఏడాది ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజు దేశంలోని ఆబాల గోపాలం అంతా ఆనందంగా జరుపుకునే పండుగే ఈ నరక చతుర్దశి. శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుడనే రాక్షసుని వరాహ అవతారం ధరించి సంహరించిన అనంతరం వరాహరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు భూదేవికి జన్మించిన నరకాసురుడనే రాక్షసుడు లోక కంటకుడై ప్రజలను బాధిస్తూ ఉండేవాడు. ప్రాగ్జ్యోతిష పురాణికి రాజైన ఇతనికి కేవలం తన తల్లి చేతిలో మాత్రమే మరణించేటట్లుగా వరం ఉంది. ఏ తల్లి తన బిడ్డలను చంపుకోదు కదా అన్న ధైర్యంతో నరకాసురుడు విచ్చలవిడిగా వ్యవహరించేవాడు. అంతేకాదు, అతడు వైష్ణవాస్త్రం పొందినటువంటి గర్వంతో అతిథి కరణకుండలాలు, వరుణుని చిత్రాన్ని అపహరించడంతో పాటు 16,000 మంది రాజకన్యలను బలవంతంగా ప్రాగ్జ్యోతిషపురంలో బంధించి బాధించాడు. సహనానికి మారుపేరైన భూదేవి పుత్రినిగా పుట్టి కూడా అతడు చేసే ఆగడాలకు హద్దు అదుపు ఉండేది కాదు. చివరకు అతని ఆగడాలను భరించలేని ప్రజలందరూ భూదేవికి మొరపెట్టుకోగా ఆ తల్లి సత్యభామ అవతారంలో తన పతి శ్రీకృష్ణుని సమేతే అయి నరకుని సంహరించింది. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు రాత్రి 2వ జాములో నరక సంహారం జరిగింది కాబట్టి 3వ జాములో అభ్యంగన స్నానం చేసిన వారికి నరక బాధలుండవని శాస్త్రవచనం. అందుకే నరక చతుర్దశి రోజున తెల్లవారుజామును నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం ఆచరించాలి. సాయంత్రం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ గుమ్మాల ముందర దేవాలయాలలో దీపారాధన చేయడం శుభప్రదం. ఈ రోజున నువ్వుల నూనెలో శ్రీ మహాలక్ష్మీదేవి సమస్త నదీ తటాక కూప జలాల్లో గంగాదేవి వచ్చి చేరుతుందంట. అంతేకాదు, నరక చతుర్దశి రోజు చేసే దీపారాధన వలన పితృదేవతలకు నరక భయం తొలగి శాశ్వత స్వర్గ నివాసం కలుగుతుందని వామన పురాణంలో చెప్పబడింది. ఇంతటి పౌరాణిక ఆధ్యాత్మిక విశేషాలున్న నరక చతుర్దశి పండుగ రోజున మనం కూడా తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి పిండి వంటలతో బంధుమిత్రులతో కలిసి భోజనం చేద్దాం. నరకుని పీడ లోకానికి వదిలిన సందర్భంగా దేవాలయం సందర్శించి బాణాసంచాలను కాల్చుకుంటూ ఈ పండుగను ఆనందంగా జరుపుకుందాం. మరొకసారి అందరికీ నరక చతుర్దశి పండుగ శుభాకాంక్షలు.